దేవుడు చూడండి, మేము చేసిన మా పూజ ఫలితం అనుకోవాలి, ఆయన మీద మాకు ఉన్న భక్తి. కానీ ఎప్పుడు నేను దేవుడా నీకు చేసే సేవ నాకు ఇప్పించని నేను అనుకోలేదు, నాకు అట్లా వస్తుంది నేను ఊహించలేదు. అంతా ఆ స్వామి రప్పించుకున్నాడు అనుకున్నాను. 3 సంవత్సరాలు కనీసం 6 సార్లు పోయి ఉంటాను, ఎందుకంటే నేను ఇన్స్పెక్షన్స్ చేయాలి అఫీషియల్గా, అక్కడ పోతాను కదా. అప్పుడు వెళ్ళాను, ర్యాంకులో పోయానండి. దాని తర్వాత నాకు కొన్ని కొన్ని కోరికలు ఉన్నాయి కదా, స్వామి యొక్క అన్ని సేవలు చూడాలని. నాకు అదృష్టం ఏంటంటే ఈ యొక్క బ్రహ్మోత్సవం కావచ్చు, స్వామి ఊరేగింపప్పుడు అన్నీ, అలాగనే స్వామి యొక్క వస్త్రం తాకించే భాగ్యము, అట్లా అన్ని రకాల సేవలు నాకు ఆ దేవుడికి నాకు ఒక్కసారి. ఇంకోటంటే మనకు దేవుడు అంటే అధికారం ఇచ్చాడు, ఫెసిలిటీ ఇచ్చారని చెప్పి కొంతమంది, నేను చెప్పకూడదు, ఒకసారి కొంతమంది ఒక దర్శనానికి వెళ్తారండి, 3 సార్లు పోవాలంటారు. అంటే అక్కడ ఏమైందంటే, ఇది 3 సార్లు పోవడం వల్ల ఎంతమంది బ్రేక్ చేపిస్తున్నారు అదే రోజు. అంటే నేను అంటలేదు, నేను అది చేయనండి అని. ఆ విధంగా ఏమైందంటే, నా పీరియడ్లో ఈ యొక్క స్వామితో కొన్ని స్పెషల్ ఉంటాయి కదా, ఒక్కసారి దేవుడు నాకు కల్పించు. దాని తర్వాత నేను వెళ్ళేవాని కాదు, ఎందుకంటే అవకాశం అందరికీ రావాలి. ఒకసారి ఆ దేవుడు చూసినా మంచిదే, అదే నేను నా మనసులో నేను అనుకున్న సెట్ టార్గెట్స్.